హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరు అనగానే పచ్చదనం కళ్ళ ముందు కదులుతుంది చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది ఈ మహానగరం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రసిద్ధి చెందింది శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు ప్రతి శివాలయంలో అడుగు మనం ముందుగా దర్శనం చేసుకునేది నంది విగ్రహాన్ని కొందరు నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శనం చేసుకుంటే మరికొందరు నంది చెవులో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతినిత్యం నంది నోటి నుండి నీరు అనేది శివలింగంపై పడుతుంటుంది మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరు మల్లేశ్వరంలో ఆరు వందల ఏళ్ల నాటి ఆధ్యాత్మిక శోభతో వెలసిల్తున్న ఆలయం ఒకటి కాడు మల్లేశ్వర స్వామి ఆలయం காடு மல்லஸ்வர ஆலயம் ஆலயம் மல்லேஸ்வரம் லோ உண்டம் வல்ல காடு மல்லேஸ்வர ஆலயம் అని కూడా పిలుస్తుంటారు పరమశివుడికి అంకితమైన పదిహేడవ శతాబ్దం నాటి ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఏడు మల్లేశ్వరంలోని కాడు మల్లేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న వీధిని వెడల్పు చేసే సమయంలో ఓ నంది విగ్రహం బయటపడింది ఈ విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా తవ్వకాలు జరిపిన తర్వాత ఓ దేవాలయమే బయటపడింది నందీశ్వర తీర్థం ఈ ఆలయంకు మరో ప్రధాన ఆకర్షణ ఇక్కడ నీరు నిరంతరం నంది విగ్రహం నోటి నుండి ప్రవహిస్తూ శివలింగం మీద పడుతుంది ఈ నీరు వృషభవతి నది మూలం అని చెప్తారు అటుపై శివలింగం కింద ఉన్న కళ్యాణిలో ఆ నీరు చేరుతుంది అయితే ఈ ఆ నంది నోటి నుంచి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం ఇప్పటికీ నిగూఢ రహస్యం నిరంతరం శివుడికి అభిషేకించే ఆ నంది నోటి నుండి ప్రవహించే ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పటి వరకు ఎవరూ కూడా రుజువు చేయకపోవడం విశేషం కళ్ళు మిరిమిట్లు గొలిపేలా స్వామి ఆలయం అంతర్భాగం బంగారు రంగుతో దగదగ మెరిసిపోతూ కనబడుతుంది అభిషేకంకి అంతసేపు కూర్చోలేని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే అన్నట్టు స్వామి మెట్ల మీద వెనక్కి కూర్చొని చక్కగా కోనేరు నీటిలో స్వామి ప్రతిబింబాన్ని జలచరాలు తాబేళ్లు వింత చేపలు కలియ తిరుగుతుంటే చల్లని సాయంత్రం ప్రకృతి వడిలో చూడడం చక్కని అనుభూతి ఆలయ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉత్తరాదివారి ఆలయంకి వచ్చినట్టు అనిపిస్తుంది నంది నోటి నుంచి పడుతున్న శుద్ధ జలం మనం ఫిల్టర్ చేసే నీరు కన్నా కూడా శుద్ధంగా ఉంది కొందరి పరిశోధనల ప్రకారం ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాల నాటిదిగా చెబితే మరికొందరు మాత్రం ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెబుతున్నారు ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత వెలుగులోకి వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు ఇక ఈ ఆలయంలో ఉన్న నంది ముఖం దక్షిణం వైపుకి ఉండగా ఆ నంది నుండి వచ్చే నీటిని పవిత్ర జలంలాగా భావిస్తూ ఆ నీటినే తీర్థం అని పిలుస్తుంటారు ఇక నంది నుండి శివలింగంపై పడిన నీరు పక్కనే ఉండే కొలనులోకి వెళ్తాయి ఈ కొలనుని కళ్యాణి అని పిలుస్తారు అందుకే ఈ దేవాలయానికి శ్రీ దక్షిణ ముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు ఇలా ప్రతి ఒక్కరిని ఆశుర్యానికి గురి చేస్తూ పైనుండే నంది నుండి శివలింగం పైన నీరు పడడానికి పూర్వం ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండగా భక్తులు మాత్రం ఇదంతా ఆ పరమేశ్వరుడి లీలే అంటూ అధిక సంఖ్యలో వస్తూ శివలింగాన్ని దర్శించుకుంటుంటారు